హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రోషన్ని సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసుకుంటూ వస్తుంది సుమన్ టీవీ ఎట్ ది సేమ్ టైమ్ ఎంతోమంది సినిమా వాళ్ళు కావచ్చు తర్వాత ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ కావచ్చు సినిమా ఇండస్ట్రీకి దోహదపడిన ప్రతి ఒక్కరిని కూడా హోమ్ టూర్ చేసి వాళ్ళు సాధించిన విజయాలు చూపించడంలో ముందున్న సుమన్ టీవీ తర్వాత రాజకీయ నాయకులు హోమ్ టూర్ చేయడంలో కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో ప్రజెంట్ మనం రాజకీయ నాయకులు హోమ్ టూర్ స్టార్ట్ చేశాం కాబట్టి మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది విభజించక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు చేసిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని ఉన్నతమైన మినిస్ట్రీస్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు అని చెప్తూ ఉంటారు సో నాదెండ్ల భాస్కర్ గారు ఇల్లు ఇది నాదెంగుల భాస్కర్ గారి పేరు కూడా బయట ఉంది నాదెండ్ల భాస్కర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే టాక్ ఆఫ్ ద సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు మహానాయకుడు కథానాయకుడు సినిమా రిలీజ్ అయిన టైంలో ఎవరైనా ఒక ఎక్కువగా అపీరెన్స్ బయట కనపడింది సినిమా కన్నా ఎక్కువ పాపులర్ అయింది సినిమాని మించి ఎక్కువగా మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా నాదెండ్ల భాస్కర్ రావు గారి పేరు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ సినిమాలో ముఖ్యంగా చూసుకుంటే నాదెండ్ల భాస్కర్ రావు గారిని ఒక విలన్గా చూపించడమే కాకుండా అట్ ది సేమ్ టైం నాదెండ్ల భాస్కర్ రావు గారి వెన్నుపోటుని ఆ రెండు పాటలలో చాలా ఎక్కువగా చూపించడం ఆయనకు నచ్చలేదు అది జరిగిన వాస్తవం కాదు రాజకీయాల్లో చాలా జరిగాయి వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న రాజకీయం గురించి నేను చెప్దాము అనుకుంటే నన్ను బైకాట్ చేసి ఇంట్లో ఉండనిచ్చారు ప్రతి మీడియా కూడా నాదేన భాస్కర్ ఏం చెప్తున్నాడు నాదేంల భాస్కర్ ఏం చెప్పినా పేపర్లో రాయొద్దు నాదేండుల భాస్కర్ ఏం చెప్పినా టీవీలలో చూపించద్దు ఆయన ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆయన తర్వాత చెప్పడం జరిగింది బట్ అసలు వాస్తవాలు ఏం జరిగాయి అప్పుడు రాజకీయాల్లో జరిగిన మెలకువలేంటి ఎంతమంది ఆ రోజుల్లో రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉన్నతమైన పదవులు అని అనుభవించిన వాళ్ళు కావచ్చు వాళ్ళ పడ్డ బాధలేంటి అసలు రాజకీయాల్లో పూర్తిగా క్రమేపీ రూపు మారటానికి గల కారణమైన వ్యక్తులు ఎవరు ఆయన మాటల్లో చాలామంది తెలుసుకున్నారు అట్ ది సేమ్ టైం నిజంగా రాజకీయాల్లో ఇలా జరిగిందా అన్న మాటలు ఆ కోణం కూడా కనపడ్డాయి అట్ ది సేమ్ టైం నాదేండ్ల మనోహర్ మీకు తెలిసే ఉంటుంది ప్రజెంట్ మన పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎప్పుడు కనపడుతూనే ఉంటారు జనసేన గురించి ఎప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట్లాడుతూనే ఉంటారు ఆ ఒక లీడర్ నాదేండ్ల మనోహర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ విభజించే ముందు కూడా ఆయన మనకు లాస్ట్ స్పీకర్గా పనిచేశారు నాదేండ్ల భాస్కర్ రావు గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొట్టమొదటిగా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఆ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఒక పెద్ద లాయర్ ఆయన హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన లా చేశారు తర్వాత ఇక్కడే లా ప్రాక్టీస్ చేశారు ఇక్కడే హైకోర్టులో ఒక లాయర్గా పనిచేశారు సో కొన్ని కారణాల వల్ల ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఒక లోక్సభకు ఎన్నికయ్యారు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు లా మినిస్టర్గా చేశారు ఎందుకంటే దాదాపు ఎనిమిది మినిస్ట్రీలు చేసిన ఏకైక వ్యక్తి నాదేంట్ల భాస్కర్ రావు గారు అట్ ది సేమ్ టైం ముప్పై ఒకటి రోజులు చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి సెన్సేషన్ ఆయన కూడా ఎందుకంటే ముఖ్యమంత్రిగా ముప్పై రోజులు ఉండటమే అంటే సినిమాల్లో మాత్రమే చూస్తాం ఒక్కరోజు ముఖ్యమంత్రి అలానా ముప్పై ఒక్క రోజు ముఖ్యమంత్రి ఇక్కడ ఎందుకంటే చెన్నారెడ్డి గారు క్యాబినెట్లో కావచ్చు ఎన్టీఆర్ గారు క్యాబినెట్లో కావచ్చు కీలకమైన మంత్రి పదవులు చేసిన నాదేనిల భాస్కర్ రావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడంలోనూ తెలుగుదేశం పార్టీ స్థాపించే విధానంలో ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ నుంచి కొత్తగా వస్తున్నారు సో ఆయన పక్కన నిలబడి ఒక వెన్నంటుగా ఉండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తులలో కీలకమైన వ్యక్తి నాదండ్ర భాస్కర్ గారు అని చెప్తూ ఉంటారు అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు తెలుగుదేశం పార్టీ స్థాపించడంలో ఈయన భాగం ఎంతవరకు ఉంది అనే అంశం కూడా మహానాయకుడు కథానాయకుడు టైంలో ఆయన చెప్పడం జరిగింది క్లియర్గా అసలు తెలుగుదేశం అనే పార్టీ స్థాపించింది నేను తెలుగుదేశం పార్టీ అనే పేరు కూడా ప్రస్తావించింది నేను అలాంటి నన్ను తీసి పక్కన పెట్టి పార్టీలలో కీలకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూ ఉంటారు ఎక్కువ ఎప్పుడు కూడా అసలు ఒక్కసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అంటే ఆయన ఎన్నో చెప్పారు ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు రాజకీయాల్లో జరిగిన కీలకమైన మార్పుల గురించి రాజకీయాలలో ఉన్న చెడు గురించి కూడా మనకి చాలా క్లియర్గా చెప్పారు అందులో మన ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా చెప్పారు ఇంతకుముందు ఒకసారి రాజ భాస్కర్ రావు గారిని పలకరిద్దాం ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో చేరారు కాబట్టి ప్రజెంట్ ఆయన మార్పు అనేది ఏ విధంగా చూస్తున్నారు ప్రజెంట్ ఉన్న పార్టీల మీద ఏ విధంగా ఆయన మాట్లాడతారో ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం ఆయన సాధించిన అవార్డ్స్ రివార్డ్స్ అంటే అట్ ది సేమ్ టైం సినిమా వాళ్ళకంటే అవార్డ్స్ రివార్డ్స్ వేరు రాజకీయ నాయకులకు అవార్డ్స్ రివార్డ్స్ అంటే వాళ్ళు సాధించిన పదవులు వాళ్ళు అధిరోహించిన పదవులు మాత్రమే చెప్పగలరు ఒకసారి నాదేంద్ర భాస్కర్ రావు గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో సి ఫైనల్లీ ద వెయి వెయిట్ ఈజ్ ఓవర్ రాజకీయ నాయకుల లెజెండరీ పొలిటిషియన్స్ విత్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అంటే వాళ్ళు సాధించిన పదవుల గురించే మనం ఎక్కువ అడగలం సో నారాయణ భాస్కర్ రావు గారి గురించి మనకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సెవెంటీస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు క్రియాశీలక రాజకీయాల్లో మాత్రమే కాదు ఆయన సాధించిన ఆయన అధిరోహించిన పదవులు ఎన్నెన్నో ఉన్నాయి ముఖ్యంగా ఎన్నో మంత్రులు ఆయన చేసిన ఆయన చేయని శాఖ లేదు అట్ ది సేమ్ టైం ముప్పై రోజుల్లో చీఫ్ మినిస్టర్ బాగా ఫేమస్ అయిన ఆ రోజుల్లో నారేణుల భాస్కర్ రావు గారు టీడీపీ పాత్ర టీడీపీ అనే పార్టీని పెట్టడంలో పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి అని కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు బయట ఒకసారి నారెండ్ల భాస్కర్ రావు గారు సాధించిన అచీవ్మెంట్స్ గురించి చాలా మందికి తెలుసు అట్ ది సేమ్ టైం ఆయన ఎక్కువగా బుక్స్ అవుతారు ఆయన ఒక అని తక్కువ మందికి తెలుసు ఒకసారి చూద్దాం ఆయన ఇంట్లో ఏమేమి పెట్టుకున్నారు ఏమేమి ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ కొడుకు మనోహర్ గారు ఆఫీస్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం మనం కూడా వరల్డ్ లీడర్స్ బయోగ్రఫీస్ ఆఫ్ ది ది కంట్రీస్ యూరోప్ అట్లా రష్యా అట్లా థామస్ హార్డీది కూడా ఉంది అండ్ విదౌట్ రీడింగ్ ది బుక్స్ వాట్ ఈస్ లైఫ్ సూపర్ ఇవి ఎక్కువగా మనకి పురాణాలకు సంబంధించిన బుక్స్ కనబడుతున్నాయి సంబంధించినవి కూడా అన్ని పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మొత్తం అంతా భారతం భాగవతం వేయి పండుగలు కూడా ఉంది ఓకే వెయ్యి పడగల బుక్ ఎక్కడ వేయి పడగల బుక్ ఓకే 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 సూపర్ అంటే ఇవి కంప్లీట్ గా కొన్ని కథలకు సంబంధించింది కథలో రకరకాలు అన్ని బుక్స్ అవి మాత్రం కేవలం వాళ్ళ ఆధ్యాత్మిక చొంత సైడ్ సైడ్ సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం నాదెంద్ర భాస్కరరావు గారి దినచర్య ఎలా స్టార్ట్ అవుద్దాం ఇక్కడే ఉంటారు మొత్తం కంప్లీట్ గా జాయింట్ ఫ్యామిలీ నాదెండ్ర భాస్కర్ రావు గారు అండ్ నాదెండ్రు మనోహర్ గారు అండ్ వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా ఇక్కడే ఉంటారు చూశారు కదా బయట ఇల్లు కూడా మనకి చాలా అందంగా ఉంది అంటే ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వక ముందే ఇల్లు కట్టారు సో నారాయణ భాస్కర్ రావు గారు నేను ఎక్కువ విన్నది అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కూడా ఇంటికి వచ్చారు అని చెప్పి ఇంద్రాజీ ఇందిరాజీ వచ్చింది అదో పొలిటికల్ అప్రోచ్ వచ్చిందని అనుకుంటారు కొన్ని అంటే గృహప్రవేశానికి వచ్చారా లే ఆమె టూర్ చేస్తూ సిటీలో గవక్కని నాకు ఫోన్ చేయకుండా మన ఇంటికి వచ్చారు ఓకే వచ్చి చాలాసేపు స్పెండ్ చేశారు అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కేబినెట్లో మంత్రిని ఆయన ఇంటికి పోకుండా మన ఇంటికి రావటం కొంత ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఏముంది ఎక్కడ కూర్చోని మీటింగ్ పెట్టుకున్నారు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు ఆ ప్లేస్ ఒకసారి చూపిస్తారా మాకు సో నదన్ భాస్కర్ గారు ముఖ్యంగా ఈ ఫోటో గురించి ఒకసారి డ్రాయింగ్ రూమ్ పది మంది పెద్దలు వస్తే కూర్చోటానికి మాట్లాడటం ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆర్ట్ చాలా బాగుంది ఎక్కడ తీసుకొచ్చారు ఎవరో సమ్ చిన్న ఆయనకి అమ్మారు ఒక ఆర్టిస్టు గీసి ఎవరు కొంటలేదంటే ఈయన కొనుక్కొచ్చారు ఇదేంటి చాలా ఎక్కువ పెట్టుకున్నారంట కాస్ట్ ఒకసారి ఇట్రండి దీని కాస్ట్ యాభై వేలు అని చెప్పారు కాస్ట్లీ చైనీస్ ఆర్ట్ వేశారు బట్ ఆ మెటీరియల్లో అలా తయారవడం అరుదుగా ఉంటాయి దొరికింది మాకు ఏరియాలో ఓకే కొనేసి కంప్లీట్ చేయాలి అది అంటే దాని చుట్టూ రకరకాల బొమ్మలు ఉన్నాయి చుట్టూ ఇప్పుడు మాత్రం చైనీస్ ఏదో బర్రెలు అయ్యే దిప్పారు అట్లా యాభై వేలు అనమాట ఇది ఎందుకని కంప్లీట్ గా ఈ రూమ్ అంతా ఎక్కువ బ్లూతోనే అట్రాక్ట్ చేశాను మీకు బ్లూ అంటే ఇష్టమా చాలా ఇష్టం బ్లూ అంటే

ఎక్కువ అడుగుతుంటారా రాగానే ఈ రూమ్ గురించి డిఫరెంట్ గా ఏంటి బ్లూ బాగా హాయ్ ఉంది అని పెద్ద పెద్ద హౌసెస్ అంత అంత ఉంటాయి చాలా రిచ్ గా ఉంటాయి మీరు ఆ రోజుల్లోనే ఇల్లు ఇలా కట్టారంటే మామూలు విషయమా ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎన్ని కోట్లు పెట్టి కట్టారు ఈ ఇల్లుని త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ అయింది ఐ హావ్ షోన్ ఇట్ కంప్లీట్ హౌస్ ఓకే ఎన్ని గజాల్లో ఉంటుంది ఫార్టీ బై ఫార్టీ సిక్స్ బెడ్రూమ్ ఓకే అంటే ఎనిమిది వందల గజాలు ఉంటుంది ఎనిమిది వందల గజాలు ఆ కన్స్ట్రక్టెడ్ ఏరియా అంత ఉండదు అనుకుంటున్నాను మొత్తం సైట్ పదహారు వందల గజాలు పదహారు వందల గజాలు ఇప్పుడు అప్పుడులోనే మూడున్నర అంటే ఇప్పుడు ముప్పై కోట్లు అవుతుంది ఇది కట్టడానికి లేదు అంటే ఇప్పుడు మనకు తెలియదు కానీ ఆ రోజునే నేను అఫీషియల్ గానే చూపించాను మూడున్నర కోట్లు అఫీషియల్ గానే పే చేశాను ఎన్ని ఇయర్స్ ప్యాక్ కట్టారు ఇల్లు ఈ ఇల్లు కట్టా

ఎవరి సామ్రాజ్యం వాళ్ళకి నేను పైకి ఎక్కలేను కదా లిఫ్ట్ ఉంది అయినా కూడా నేను వాళ్ళ దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలి నా వంట నాకు వాళ్ళ పనులు వాళ్ళు వంట వాళ్ళు సూపర్ సో ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసిన ఒక రూమ్ అనమాట ఇది అయితే ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారు ఆయనకి వచ్చి మనం ఆఫీస్ అదే కదా ఆఫీస్ బల మీద అక్కడే టీడీపీ పార్టీ పెట్టింది కూడా ఈ రూమ్ లో అయినా ఇదే 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 దొడ్డి అంటే ఇప్పుడు ఆ ఇల్లు కొంచెం వెనకాల ఉండేది ముందుకు తెచ్చు సో టీడీపీ పార్టీ పెట్టిన ఒక 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 ఇల్లు ఎట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు కూర్చున్న ఒక ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ ఓకే ఇది నా ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ర్త్డే రోజు మీరు ఎంగులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు మీరు అండ్ ఇందిరాగాంధీ గారు ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయో మాకు చూపిస్తారా వయసుకి ఫ్రెండ్షిప్కి సంబంధం లేదంటారు నాకు ఒక మంచి ఫ్రెండ్ భాస్కర్రావు గారు సో ఉయ్యాలి ఒకసారి ఊపుతుందని చూడండి దట్ వాజ్ సూపర్ ఎంత ఎదిగా ఉన్నది కాదు ఇప్పటికి ఎంత ఎదిగినప్పటికి కూడా అన్ని పదవులు అద్రోహించిన ఒక సింపుల్ మ్యాన్ అండ్ అట్ ది సేమ్ టైం ఎవరినైనా కానీ తన వ్యక్తిగా భావించి తన ఇంట్లో వ్యక్తిగా భావించి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే ఒకే ఒక్క పొలిటీషియన్ అని నేను చెప్తూ ఉంటా ఎక్కువ ఎప్పుడు గర్వంగా కూడా అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వయసులో కూడా సో ఈ కార్ ఎవరి సో ఫైనల్ గా ఏదైతే అనుకున్నామో లిజెండరీ పొలిటీషియన్ విత్ దేర్ సాధించిన అచీవ్మెంట్స్ మొత్తం ఆ ఫొటోస్ రూపంలో నేను చూపించాను ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టేబుల్ గురించి చెప్పుకోవచ్చు ఈ టేబుల్ దాదాపు ఆయన లాయర్ ప్రాక్టీస్ చేసే దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఇదే టేబుల్ వాడుతున్నారంటే ఆయన కలిసి వచ్చిన టేబుల్ అనాలా లేకపోతే ఈ టేబుల్కి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే ఆయన చెప్పారు ఇంతకుముందు నాకు టీడీపీ పార్టీ అనేది పెట్టినప్పుడు కూడా ఈ టేబుల్ మీద కూర్చొని దీని మీద టీడీపీ పార్టీ నేమ్ రాసి ఈ టేబుల్ మీదే టీడీపీ పార్టీని కూడా అనౌన్స్ చేశారని కూడా చెప్పారు అంటే ఈ టేబుల్ ఇంత స్ట్రాంగ్ అనమాట ఆయనలాగే దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఈ టేబుల్ వాడుతున్నారు ఆయన ఒక పార్టీని ప్రస్తావించినప్పుడు ఒక పార్టీని పెట్టినప్పుడు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చిన సజెషన్స్ అండ్ ఈ టేబుల్ మీద జరిగాయని కూడా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాదెండ్ల భాస్కర్ గారు ఎప్పుడు అడిగినా కానీ కాదనకుండా కంప్లీట్గా మీ ఇంటి మొత్తం మాకు చూపించారు ఎట్ ది సేమ్ టైం మీ సాధించిన మీరు సాధించిన అచీవ్మెంట్స్ గురించి చూపించారు అండ్ ఎట్ ది సేమ్ టైం బుక్స్ గురించి చూపించారు అండ్ మీరు డైలీ దినచర్య ఏంటో చూపించారు కంప్లీట్గా మీ కొడుకును పైన ఆఫీస్ రూమ్ కూడా చూపించారు సో కంప్లీట్గా ఓవరాల్గా ఇల్లంతా చూపించారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ రోషన్